వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు ప్రభులు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నారండి. దేవుడు మనలను ప్రేమించి దేవుడిచ్చినటువంటి ఆలోచనను బట్టి సుమారుగా 9 దినములు ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క కృపను బట్టి పరలోకమందున్న దేవుని నామాన్ని మనం మహిమపరచవలసినటువంటి వారముగా ఉన్నాం. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ఈ యొక్క అంశానికి ఈ 9 రోజులకు కలిపి 9 దినముల వాక్య ధ్యాన కూడికలు అనేటటువంటి మెయిన్ టైటిల్ రోల్ని ఇవ్వటం జరిగింది. ఇందులో నుండి దేవుని వ్యవసాయం అనేటటువంటి ఒక టాపిక్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ దేవుని వ్యవసాయం అనేటటువంటి టాపిక్లో నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫలాన్ని, వ్యవసాయం చేస్తే మరి పంట ఫలం రావాలి కదండి, మీరు వ్యవసాయం చేస్తారు కదా. ఇప్పుడు వేసవికాలంలో మినుములు వేశారనుకోండి, ఆ ఫలం కోసం చూస్తారు. ఒకవేళ కొబ్బరి రైతులైతే కొబ్బరి కోసం చూస్తారు, పెసలు పండిస్తే పెసల కోసం చూస్తారు, అరటి వేస్తే అరటి కోసం చూస్తాం, అంటే చెరకు వేస్తే చెరకు కోసం చూస్తాం. ఈ భూమి మీద వ్యవసాయం చేసేటటువంటి ప్రతి రైతు కూడా తను విత్తినటువంటి పంట యొక్క ఫలము కోసం అతను ఎదురు చూస్తూ ఉంటాడు. అదేవిధముగా సుమారుగా 9 ఫలాలను దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. ఎన్ని ఫలాలు? 9 ఫలాలు. ఈ 9 ఫలాలను గురించి 9 రోజులు దేవుని వ్యవసాయం అనేటటువంటి ఆధ్యాత్మిక అంశంలో మనం నేర్చుకొని పోతున్నాం ప్రియమైన దేవుని వరలారా. మెయిన్గా 9 దినముల వాక్య ధ్యాన కూడికలు ఈ టైటిల్లో దేవుని వ్యవసాయం అనేటటువంటి టైటిల్ మీద నేను 9 రోజులు మాట్లాడతాను. ఈ 9 రోజులు ఈ పంటను గురించి దేవుడు మన నుండి కొంత ఫలాన్ని ఆశిస్తున్నారు, దానిని గూర్చినటువంటి విషయాలను మనం విందాం. ఏమండి, గనుక ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. అందరూ ప్రార్థనలు ఎక్కివించండి. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకమందున కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. 9 దినముల వాక్య ధ్యాన కూడికలలో మొదటి రోజు తండ్రి సహోదరి రామలక్ష్మి గారు వారి కుటుంబం ఏర్పాటు చేసుకున్నారు నాయన. ఈ యొక్క దినమున మీ ఉన్నతమైన మాటలు మేము నేర్చుకోవడానికి తండ్రి మీరు కృప చూపించిన విధానాన్ని బట్టి ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తూ తండ్రి, దేవుని వ్యవసాయం అనేటటువంటి యొక్క అంశం ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాల నుండి మీరు ఎలాంటి ఫలాలను ఆశిస్తున్నారో తెలుసుకునేటటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించమని కోరుతూ క్రీస్తు వారి ఘనమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుని అడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ఈ యొక్క సమయంలో దేవుని వ్యవసాయంలో నుండి దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి ఫలాలను గూర్చినటువంటి విషయాలను మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుని వ్యవసాయం అంటే ఈ లోకంలో మనుషులే కాదు వ్యవసాయం చేయటం, దేవుడు కూడా ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. మనుషులే కాదు పంట నుండి ఫలాలను, పంట పొలం నుండి ఫలాలను ఆశించడం మనుషులే కాదు, దేవుడు కూడా దేవుని వ్యవసాయంలో నుండి ఏమండి పంటలో నుండి ఫలాలను కూడా ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఏంటి వ్యవసాయం అంటే, ఈ లోకంలో మనం మనకు నచ్చినట్టుగా బ్రతికితే దేవుని వ్యవసాయంలో దేవుని పంటగా మనం ఉన్నట్టు కాదండి. అయితే ఎప్పుడైతే రక్షణలోనికి అడుగు పెడతామో, ఎప్పుడైతే బాప్తిస్మ తీసుకుంటామో, ఆరాధనకు వస్తూ ఉంటామో, ప్రభు బలలోనికి మనం పాలు భాగస్థులుగా ఉంటామో, అప్పటి నుండి మనం ఎవరం అంటే దేవుని వ్యవసాయంలో ఏమండి మనము ఒక పంట, దేవుని వ్యవసాయంలో మనం కూడా ఒక పంట. ఈ దేవుని వ్యవసాయంలో నుండి దేవుడు మన నుండి సుమారుగా 9 రకాల ఫలాలను ఆశిస్తూ ఉన్నాడు. ఏమండి, ఈ పంట భూమిలో ఒకసారి చెరుకును విత్తుతూ ఉంటారు, ఆ పంట అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు? వరి వేస్తూ ఉంటారు. వరి పంట అయిపోయిన తర్వాత మొక్కజొన్న వేస్తారు. ఏమండి, అది కూడా అయిపోతే పూలు పండిస్తూ ఉంటారు, అది కూడా అయిపోతే బొప్పాయి పండిస్తూ ఉంటారు, అపరాలు పండిస్తూ ఉంటారు. వ్యవసాయ భూమి ఒకటే, భూమి ఏమి మారదు, కానీ పంట మాత్రం మారుతూ 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 ఉంటుంది. వ్యవసాయ భూమిలో మార్పు ఏమి ఉండదు, ఈ ఎకరం పండించేటటువంటి రైతు ఆ ఎకరం భూమిలోనే సాగు చేస్తాడు. ఈ సాగు చేసినటువంటి యొక్క ఎకరం భూమిలో నుండి అతను వివిధ రకాలైనటువంటి పంటను అతను విత్తుతూ ఉంటాడు, దాని నుండి ఫలాలను ఆయన ఆశిస్తూ ఉంటాడు. అదే విధముగా దేవుని వ్యవసాయంలో నుండి
మనలో నుండి దేవుడు ఎన్ని రకాల ఫలాలను ఆశిస్తూ ఉన్నాడు? తొమ్మిది రకాల ఫలాలు. వీటిని గురించి మనం ఆలోచన చేస్తే ఏమండి, దేవుడు వీటికి పెట్టినటువంటి పేరు ఏంటంటే ఆత్మ ఫలములు అని పేరు పెట్టాడు ఆయన. ఏమని పేరు పెట్టాడు? ఆత్మ ఫలములు. దీనిని గురించి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తున్నాం. అయితే ఆత్మ ఫలములు ఏమనగా, ఏం ఫలాలు ఇవి? ఆత్మ ఫలాలు. మన రైతులు పంట భూములు పండించేటటువంటి ఫలాలు వేరవి, ఇక్కడ దేవుడు పండించేటటువంటి వ్యవసాయ భూమిలో నుండి దేవుడు ఏం పంటను, ఏం ఫలాలను కోరుకుంటున్నాడు ఆయన? ఆత్మ ఫలాలను కోరుకుంటున్నాడు. ఈ ఆత్మ ఫలాలు అనేవి దేవుని వ్యవసాయంలో నుండి, దేవుడు విత్తినటువంటి పంటలో నుండి దేవునికి రావలసినటువంటి ఫలములు, దేవునికి చెందవలసినటువంటి ఫలములు. అవి ఎవరిలో నుండి రావాలి? మనలో నుండే రావాలి. మనలో అంటే విశ్వాసులలో నుండే ఈ యొక్క ఆత్మ ఫలాలు అనేవి రావాలి ప్రియమైన దేవుని వర్లారా. ఏంటి ఆత్మ ఫలాలు అంటే, గలతీయులకు రాసిన పత్రిక 5:22లో దేవుడు చెప్తున్నాడు, అయితే ఆత్మ ఫలం ఏమనగా, నెంబర్ 1 ప్రేమ, నెంబర్ 2 సంతోషం, అండ్ 3 సమాధానం, 4 దీర్ఘశాంతం, 5 దయాళుత్వము, 6 మంచితనము, 7 విశ్వాసము, 8 సాత్వికము, 9 ఆశానిగ్రహము. ఇవన్నిటినీ కలిపి దేవుడు ఏమని పిలుస్తున్నాడు ఆయన? ఆత్మ ఫలములు అని పిలుస్తూ ఉన్నాడు. ఏమండి ఇవి ఎవరు ఫలించాలి? విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ 9 ఫలాలను ఫలించాలి. ఎప్పుడు ఫలించాలి? ఎప్పుడు ఫలించాలి ఇవన్నీ? ఏమండి ఎప్పుడూ ఫలిస్తూనే ఉండాలి. ఏమండి ఒక్కొక్క చెట్టు ఉందనుకోండి, ఆ ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క సీజన్ ఉంటుంది. కానీ కొన్ని చెట్లు ఉన్నాయనుకోండి, ఒక కాపు అయ్యేటప్పటికీ ఇది ఇంకా కొయ్యకుండానే మరో కాపు కూడా అది వేస్తూ ఉంటుంది. ఏమండి మొదటి కాపు కోసేటప్పటికీ కొద్ది రోజులు ఇది కూడా పక్వానికి వస్తుంది, దీనికి వస్తుంది, దీన్ని కోసేటప్పటికి మరలా ఏమండి ఈ కాపు రెడీ అయ్యేటప్పటికి మరలా ఇంకొక కాపు కూడా రెడీగా ఉంటుంది. అలాగా ఉదాహరణకు మనం మామిడి చెట్లు చూసుకున్నాం అనుకోండి, మామిడి చెట్లు మామూలుగా సంవత్సరానికి ఒకసారి అవి ఫలాలను అందిస్తూ ఉంటాయి. అది కాకుండా ఏమండి రెగ్యులర్ గా కాసేటటువంటి మామిడి చెట్లు, అది కాకుండా ఏమండి ఇంకొక రకం ఉంటుంది, దాన్నే పునాస మామిడి అంటారు. ఈ పునాస మామిడి చేసేటటువంటి పని ఏంటంటే ఏమండి అది సంవత్సరానికి 3 లేదా 4 కాపులు కాస్తుంది. రెగ్యులర్ గా కాసేవేమో వేసవి కాలంలో మార్చి నెల నుండి ప్రారంభం అవుతుంది, అప్పుడు కాస్తాయి. కానీ ఈ పునాస మామిడి అనేది ఏమండి ఒక కాపు తర్వాత ఇంకొకటి, ఇంకొక కాపు తర్వాత ఇంకొకటి, అలాగా అవి వరుసగా కాపు కాస్తా ఉంటాయి. అంటే ఇదే మామిడి చెట్టు, అది మామిడి చెట్టు, కానీ ఇది సంవత్సరానికి ఒకసారి కాస్తుంది, అది సుమారుగా 4-3 నెలలకు ఒకసారిగా అది కాపు కాస్తా ఉంటుంది. ఇక్కడ దేవుడు కూడా ఈ ఆత్మ ఫలాలను మనలను ఫలించమని చెప్పారు. ఆత్మ ఫలాలను మనలను ఫలించమని చెప్పారు. ఈ ఆత్మ ఫలాలు మనము అనగా విశ్వాసులైనటువంటి వారు, మనము అనగా క్రైస్తవులైనటువంటి వారు, ఏమండి క్రైస్తవులైనటువంటి వారు లేదా విశ్వాసులైనటువంటి వారు ఆత్మ ఫలాలను ఫలించాలి. ఎప్పుడు ఫలించాలి? ఆదివారం ఒక్కరోజైనా ఫలించేది, లేదా ఎప్పుడైనా కృతజ్ఞత కూడుకులు పెట్టుకుంటేనా ఫలించేది, లేదా మరి ఎప్పుడైనా సంవత్సరానికి ఒక్కసారే ఫలించేది అంటే దేవుడు అలాగ ఫలించేదాన్ని ఆయన ఇష్టపడడం లేదండి. అలాగ ఫలించేటటువంటి ప్రక్రియను దేవుడు ఇష్టపడడం లేదు ప్రియమైన దేవుని వర్లారా. ఏమండి మన నుండి ఆయన ప్రతిరోజు కూడా ఈ 9 ఆత్మ ఫలాలను ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఫలిస్తున్నామా లేదా అని ఆయన ఎప్పుడు కూడా చెక్ చేస్తూ ఉన్నాడు. ఏమంటే ఒక రైతు ఉదయాన్నే తన పంట పొలానికి వెళ్ళినప్పుడు తన పొలంలో పంట ఎలాగ కాస్తుంది, చీడపీడలు ఏమన్నా పట్టాయా, ఏంటి దీని సంగతి ఏంటి అని ఒకసారి దాన్ని చెక్ చేసుకుని అవసరమైతే దానికి ఎరువు వేస్తాడు, మందులు పిచికారీ చేస్తాడు. అది వ్యవసాయంలో ఏమండి అతను చేయవలసినటువంటి పని, అతను చేయవలసినటువంటి బాధ్యత కనుక. అదేవిధంగా దేవుని వ్యవసాయంలో దేవుడు మనందరిలో నుండి ఒక ఫ్రూట్ ఆయన ఆశిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ఫ్రూట్ ఏంటి? ఫ్రూట్ అంటే ఫలము లేదా పంట లేదా పండు. ఏమండి ఏంటి అంటే ప్రేమ అనేటటువంటి ఫలాన్ని దేవుడు మనలో నుండి ఆశిస్తూ ఉన్నాడు. అంటే క్రైస్తవులలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఉందా మరి క్రైస్తవులందరిలో ప్రేమ ఉందా? ఏమండి లేదు అని టక్కన సమాధానం చెప్తే ఏమండి ఆ సమాధానాన్ని బట్టి దేవుడు మనలను
తీర్పులోనికి తీసుకుంటాడు అన్నటువంటి సంగతిని మనం గ్రహించాలి. ఎందుకు దేవుడు మనలను తీర్పులోనికి తీసుకుంటారు అంటే కనుక ఏమండి, మనలోనే గనక ప్రేమ లేకపోతే మనం ఇంక ఎవరికి దేవుని వాక్యాన్ని చెప్పగలం? మనలోనే గనక ప్రేమ లేకపోతే మనం ఇంక ఎవరిని దేవునిలోనికి నడిపించగలం? మనలోనే గనక ప్రేమ లేకపోతే ఇంక ఎవరికి మనం ఒక రోల్ మోడల్ గా, ఒక ఇన్స్పిరేషన్ గా నిలవబడగలని చెప్పండి. మనమే సరిగా లేమనుకోండి, సరిగా లేకుండా ఆ ఎదుటి వ్యక్తికి చెప్పామనుకోండి, వాళ్ళు వినడానికి అవకాశం ఉంటుందా మన మాట? ఉదాహరణకి మనం దేవుని మందిరానికి రెగ్యులర్ గా వెళ్తూ కావండి, ఎవరైతే దేవుని మందిరానికి రెగ్యులర్ గా రావట్లేదో వాళ్ళతో మనం మాట్లాడి, మీరు దేవుని మందిరానికి రావట్లేదు కారణం ఏంటి, ఏం జరిగింది అసలు అని ఇలాంటివన్నీ అడిగి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క బాధకు లేదా ఆ యొక్క ప్రాబ్లం కు సొల్యూషన్ కనుక మనం చెప్పాం అనుకోండి, అది వినడానికి, వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళు ఆచరించడానికి బాగుంటుంది. అసలు మనమే దేవుని మందిరానికి వెళ్లకుండా ఎదుటి వారి మీద అజమాయిషీ చేస్తున్నాం అనుకోండి, ఎలా దేవుని మందిరానికి రావట్లేదు, ముందు నువ్వు వెళ్ళరా అని చెప్తే ఏమండి, ముందు నువ్వు వెళ్ళు తర్వాత నాకు చెప్తే గానే అంటాడు, అంతే కదండి. ఈ లోకంలో ఇది ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇలాగే మాట్లాడుతూ ఉంటారు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళవు, నువ్వు అసలు సమయానికే వెళ్ళవు, దేవుని కోసం అసలు ఏమీ చేయవు, ఎప్పుడైనా నీ నోటంపట ఒక మాట కూడా దేవునికి సంబంధించినటువంటి వాక్యం నువ్వు చెప్పవు. కానీ ఈ రోజు నువ్వు నాకు ఏంటి హితబోధ చేస్తున్నావు, వచ్చి ఏంటి నువ్వు నాకు చెప్పేదేంటి, నేను నీ మాట వినేదేంటి, ముందు నువ్వు వెళ్ళరా అని చెప్తాడు కదా. అందుకనే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ముందుగా మనలో ఏమండి ప్రేమ అనేటటువంటి ఫలాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మరుందా ఆ ప్రేమ? అసలు ప్రేమ అంటే ఏంటి ఏమండి? ఈ ప్రేమ అనేటటువంటి పదం క్రైస్తవులుగా మనకు చాలా సందర్భాల్లో సుపరిచితమైనటువంటి పదమే, అందరికీ తెలిసినటువంటి పదమే ఏమండి. మనం యోహాను 3:16 చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్నటువంటి వాక్యాన్ని మనం చదువుతాం చాలా సార్లు. మనం పుట్టినప్పటి నుండి మన తల్లిదండ్రులు కూడా మనకు కంటతా వాక్యంగా ఆ యొక్క వాక్యాన్ని చూపిస్తూ ఉంటారు. ఏమనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, ఎంతో ప్రేమించును అని చెప్తారు. అవును, దేవుడు ప్రేమించాడు. మరి దేవుడు ప్రేమ కలిగి లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన మనలో నుండి కూడా ఎలాంటి ఫలాన్ని కోరుకుంటున్నాడు? ఆయన ప్రేమ అనేటటువంటి ఫలాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని దగ్గర ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఆయన ఎలాంటి గుణాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఆయన ఎలాంటి లక్షణాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఆయన పిల్లలుగా మనలో కూడా ఆయన అదే లక్షణాన్ని, అదే గుణాన్ని ఆయన చూడాలనుకుంటున్నాడు, చూస్తున్నారు కూడా. ఏమండి ఆయన అంటాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నేను నీతిమంతుని కాబట్టి మీరు ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. నేను న్యాయవంతుని కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? న్యాయవంతులుగా ఉండాలి. నేను యథార్థవంతుని కనుక మీరు కూడా ఎలా ఉండాలి? యథార్థవంతులుగానే ఉండాలి. ఏమండి ఈ లక్షణాలన్నీ దేవునిలో ఉన్నాయి కనుక దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, ఏమండి మనలో నుండి కూడా అలాంటి భావాలని, అలాంటి పనులని, అలాంటి కార్యాలని దేవుడు మనలో నుండి ఆశిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వల్ల. అంటే దేవుని వ్యవసాయంలో దేవుడు విత్తినటువంటి పంటలో నుండి ఆయన మొట్టమొదటిగా క్రైస్తవ్యంలో నుండి ఏమి ఏ ఫలాన్ని ఆయన ఆశిస్తూ ఉన్నాడు? ప్రేమ అనేటటువంటి ఫలాన్ని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమ గురించి ఏమండి మనం ఎంతో చక్కగా చెప్తాం. ఈ ప్రేమ గురించి ఎన్నో మాటలను మనం వింటాం, ఈ ప్రేమ గురించి దేవుని మందిరంలో ఎన్నో వాక్యాలను మనం వింటాం, కానీ మనలో లేనిది కూడా ఏంటది? ప్రేమే లేదండి. ఉందా? ఏమండి నిజానికి క్రైస్తవులలో గనక ప్రేమే ఉండుంటే ఈ లోకం ఎప్పుడో మారిపోయేదేమో. ఏమండి అంత ప్రేమే గనక ఉంటే ఏమండి పోలీస్ స్టేషన్లో ఎన్నో కేసులు క్రైస్తవుల పేరున ఉన్నాయి. ఏమండి ప్రేమ ఉంటే అన్ని కేసులు ఎలా పెట్టగలిగారు? ఎదుటి వ్యక్తిని ప్రేమించేటంత ప్రేమ మనలో ఉంటే ఒక వ్యక్తి మీద కేసులు ఎలా పెట్టగలుగుతున్నారు? ఏమండి ఒక వ్యక్తి మీద ఏమండి తప్పుడు మాటలు ఎలా పలుకుతూ ఉన్నారు? ఒక వ్యక్తిని ఎలా నిందిస్తూ ఉన్నారు? అంటే ప్రేమని చెప్పుకునేటటువంటి మనలోనే ఏమండి దేవునికి కనబడనటువంటి ఫలం ఏంటి? అదే ప్రేమ కనబడడం లేదు. గనుక ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు ఒక మాటను రాయించారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనం అండి. ప్రేమ కలిగి ఉండుటకు
ప్రయాసపడుడి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ఏమండి ఈ మాటను ఏమండి మనం అనేక మార్లు చదివే ఉంటాం, అనేక మార్లు చూసే ఉంటాం, కానీ ఏమండి ఇందులో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. ప్రియమైన దేవుని వర్లారు మరల చదువు అదే మాట, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఏం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఎందుకు ప్రయాసపడాలి? మాట్లాడండి. నిద్రపోవడానికి వచ్చారేటి? ఏమండి నిద్రపోవడానికి రాలేదు కదా, మాట్లాడాలి. ఏమండి ఏం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఈ ప్రేమ కలిగి ఉండడం కోసం మనలోని ఏం చేయమంటున్నాడు ఆయన? ఎందుకు ప్రయాసపడాలంటున్నాడు? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమంటున్నాడు. అంటే మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఏమండి ఈ ప్రేమ గురించి ఏమండి దేవుడు ఎన్నో విషయాలు తన గ్రంథంలో రాయించారండి, ఒకటి కాదు రెండు కాదు. ఏమండి ఈ ప్రేమ గురించి చెప్పడానికి ఏమండి ఇందాక మనం ఆలోచించాం కదా, మొదటి మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఏమండి ఆ ప్రేమ గురించి చెప్పడానికి ఏమండి రోజులు రోజులు కూడా సరిపోవు. ఇది ఒక రకమైన ప్రేమ గురించి అయితే, ఇక రెండవదిగా ఇక్కడ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది అంటే ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. ఈ లోకంలో బ్రతకడానికి ప్రయాసపడతాం, చదువుకోవడానికి ప్రయాసపడతాం, ఒక ఇంటిని నిర్మించుకోవడానికి ప్రయాసపడతాం, ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి ప్రయాసపడతాం, పిల్లలను కనడానికి ప్రయాసపడతాం, పిల్లలను పెంచడానికి ప్రయాసపడతాం, ఒక ఊరు వెళ్ళడానికి ప్రయాసపడతాం. కానీ వీటన్నిటికంటే దేవుడు కోరుకునేది ఏంటి? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అంటే దేవుడు ఈ మాట వ్రాయించాడు అంటే అర్థం ఏంటంటే చాలా మంది ప్రేమ కలిగి ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడడం లేదన్నమాట. ఎవరు కూడా ప్రేమ కలిగి ఉండడంలో ఏమంటే విఫలమైపోతున్నారు తప్ప ప్రయాసపడడం లేదు ప్రేమ కలిగి ఉండటంలో. ఎంతమంది ఉంటున్నారు చెప్పండి ఈరోజు సంఘాలకు వెళ్తున్నటువంటి యవన బిడ్డల్లో కానీ, సంఘానికి వెళ్తున్నటువంటి పెద్దవారిలో కానీ ఎంతమంది ప్రేమ కలిగి ఉంటున్నారు చెప్పండి? ఏమండి భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ, కాపర విషయంలో కానీ, ఏమండి రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ ఎంతమంది నిజమైన క్రైస్తవులుగా ప్రేమ కలిగి ఉంటున్నారు, ఆ ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడుతూ ఉన్నారు? ఏమండి ఇది దేవుని వ్యవసాయం. ఈ దేవుని వ్యవసాయంలో నుండి దేవుడు మనలో నుండి ఆత్మ ఫలాలను కావాలని కోరుకుంటున్నాడు. ఈ ఆత్మ ఫలాలలో మొట్టమొదటి ఫ్రూట్, మొట్టమొదటి ఫలం ఏంటంట? ప్రేమ. ఈ ప్రేమ కలిగి ఉండడానికి దేవుడు ఏం చెప్తున్నాడు మనతో? ప్రయాసపడండి అని చెప్తూ ఉన్నాడు. ప్రేమ కలిగి ఉండడం కోసం మనలను ప్రయాసపడమని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు మీరు ప్రేమ కలిగి ఉండండి, ఈ ప్రేమ కలిగి ఉండడం కోసం మీరు ప్రయాసపడండి అని చెప్తున్నారంటే అర్థం ఏంటంటే అనేక మంది క్రైస్తవులు ఈ రోజున ప్రేమ కలిగి ఉంటున్నట్ట, ఉండటం లేనట్ట. ఉండటం లేదు కాబట్టి ఏమండి ప్రయాసపడండి, ప్రేమ కలిగి ఉండటం కోసం మీరు ప్రయాసపడండి అని దేవుడు ఏమండి తన గ్రంథంలో రాయించారు. ఈ మాట మనం అర్థం చేసుకోవడానికి ఏమండి ఎవరన్నా పిల్లలు కుదురుగా కూర్చున్నారనుకోండి, ఒరే అల్లరి చేయకు అంటామా? అనం. ఎందుకనం అంటే వాళ్ళు చాలా డీసెంట్ గా కూర్చున్నారు, వాళ్ళు ఏ విధమైన అల్లరి చేయకుండా కూర్చున్నారు. ఇంకా అల్లరి చేయకుండా డీసెంట్ గా ఉంటే వాళ్ళని ఒరే అల్లరి చేయొద్దరని మనం ఎలా అంటాం? అనడానికి అవకాశం లేదు కదా. అదే కనుక అల్లరి చేస్తూ ఉన్నారనుకోండి వాళ్ళని ఏమంటాం మనం? ఒరే అల్లరి చేయొద్దు అని చెప్తాం. అలాగే దేవుడు కూడా మీరు ప్రేమ కలిగి ఉండటం కోసం ప్రయాసపడండి అని చెప్తూ ఉన్నారంటే అర్థం ఏంటంటే ఏమండి చాలా మంది క్రైస్తవులు ప్రేమ కలిగి ఉండటం లేదన్నమాట, ప్రేమ కలిగి ఉండటం లేదన్నమాట. ఏమండి ఈరోజు ఈ ప్రేమ అనేటటువంటి అంశంలో నుండి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ కంప్లీట్ అయితే అవుతుంది, లేకపోతే రేపటి రాత్రి కూడా దీని గురించి మనం మరిన్ని లోతైన విషయాలను మనం ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పక్కనే 13వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు, సుమారుగా 13 వచనాలు ఉన్నాయి. ఈ 13 వచనాలు అంటే ఒక అధ్యాయం కంప్లీట్ గా ఉంది. అంటే ఈ 13 వచనాలు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాయి అంటే ప్రేమ గురించే మాట్లాడుతూ ఉన్నాయి. ఏమండి
ఈ 13 వచనాలు ప్రేమ గురించే మాట్లాడుతూ ఉన్నాయి. అంటే మొత్తానికి ఒక అధ్యాయం దేవుడు దేని గురించి రాయించాడు? పరిశుద్ధ గ్రంథంలో ప్రేమ గురించి రాయించాడు. ఏండి అంటే దేవుడు ఒక అధ్యాయం అధ్యాయం మొత్తం ప్రేమ గురించి రాయించారంటే ఈ ప్రేమ అనేటటువంటి టాపిక్ ఇది క్రైస్తవులకు చాలా అవసరం గనుకనే రాయించాడు. అనవసరమైతే దేవుడు అంత ఏమంటే కేర్ తీసుకుని ఒక అధ్యాయం కంప్లీట్ గా దేవుడు రాయిస్తాడంటారా? ఇది అనవసరం అండి అంటే కనుక రాయించరు కదా. ఇది చాలా అవసరం కనుక దేవుడు ఏమంటే ఒక అధ్యాయం అధ్యాయాన్ని ప్రేమ గురించి దేవుడు రాయించాడు. అయితే ఈ టాపిక్ మొదలు పెట్టిన దాని నుంచి ప్రేమ 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 అంట మాట్లాడుతూ ఉన్నాను. ప్రేమ అంటే ఏంటి అసలు? ఈ లోకంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి మేము ప్రేమికులం అండి, మేము ఒకరిని విడిచి ఒకరు ఉండలేమండి, మేమిద్దరం భార్య భర్తలు అవ్వాలి అనుకుంటున్నామండి, మేమిద్దరం ప్రేమించుకుంటున్నామండి అంటారు. అదేనా ప్రేమ అంటే? ఏమండి ప్రేమ అంటే అది కాదు. ఏమండి ప్రేమ అంటే అది కాదని ఎన్నోసార్లు ఏమండి ఎన్నో వాక్యాల్లో నేను మాట్లాడాను. ఏమండి ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చి, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చి, ఏమండి ఇద్దరు పార్కుల్లో కూర్చుని ఐస్ క్రీములు తిని, లేకపోతే సినిమాలకు వెళ్ళి, లేదా ఇంకెక్కడికో వెళ్ళి ఇంకెక్కడికో వెళ్ళి, ఏమండి ఇదేనండి ప్రేమ అంటే? మాత్రం అది కుదరనటువంటి పని. అది ఏమండి వాక్యం ఒప్పుకొనటువంటి పరిస్థితి ప్రియమైన దేవుని వర్లారు. మరి ప్రేమ గురించి 13 అధ్యాయంలో దేవుడు అసలు ఏమి రాయించాడో ఏమండి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. ఏమండి 13 అధ్యాయం మొదటి వచనం నుండి, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగేడి కొంచును గణగణలాడు తాళమునై ఉందును. ఈ మొదటి వచనంలో ఏమండి మనుష్యుల భాషలతో దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగేడి కంచు లాంటి వాడును గణగణలాడేటటువంటి తాళము లాంటి వాడును అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నేను మనుష్యుల భాషలతో మీతో మాట్లాడినా, అదే విధముగా దేవదూతల భాషలతో కూడా నేను మాట్లాడినా, కానీ నాలో ఏముండాలని చెప్తున్నారు ఆయన? ప్రేమ ఉండాలి. ఏముండాలి? ప్రేమ. అంటే మా పాస్టర్ గారు చాలా భాషలు మాట్లాడుతున్నారండి అనేటటువంటి సంఘ విశ్వాసులు కూడా ఉండొచ్చు. ఇవి మనుషుల భాషలే కాదండి, సాక్షాత్తు దేవునితోనే మాట్లాడుతున్నాడండి అని చెప్పుకునేటటువంటి సంఘ విశ్వాసులు కూడా ఉండొచ్చు. ఓకే, ఈ భాషలో మాట్లాడేటటువంటి కృపావరాన్ని కలిగి ఉన్న నీలో నాలో ఏముండాలి? ప్రేమ అనేది పుష్కలంగా ఉండాలి. ఏమండి మనుషుల భాషలతో మాట్లాడేటటువంటి వాడినైనా, దేవదూతల భాషలతో మాట్లాడేటటువంటి వాడినైనా, ఏమండి అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు ఆయనలో ఏముండాలంట? ప్రేమ ఉండాలంటండి. ఒకవేళ ప్రేమ లేదనుకోండి నేను ఎలాంటి వాడిని అని చెప్తున్నాడు ఆయన? మ్రోగేడి కంచు గనగనలాడేటటువంటి తాళము. ఏమండి ఓ కంచు డబ్బాటుకొచ్చి ఏమండి గట్టిగా కొట్టారనుకోండి ఇలా మూసుకోవాలి చెవులు, ఎందుకని చెవులు గింగర్లు అయిపోతుంది. ఏమండి ఆ సౌండ్ మనం వినలేము. ఏమండి ప్రేమ లేకపోకుండా, మనలో ప్రేమ లేకుండా, ఏమండి ఎంతో దేవునితో నేను మాట్లాడుతున్నాను, దేవదూతల భాషలతో నేను మాట్లాడుతున్నానని మనం ఏమైనా గనక బోలెడన్ని మెసేజ్లు కానీ బోలెడన్ని మాటలు కానీ మాట్లాడమనుకోండి అదంతా ఏంటి అని చెప్తున్నాడు ఆయన? ఇది వ్యర్థం అని చెప్తున్నాడు. వ్యర్థం ఎందుకయ్యా వ్యర్థం అంటే గనక దేవుని వ్యవసాయంలో దేవుడు నన్ను విత్తినప్పుడు దేవుడు నాలో నుండి అసలు మొట్టమొదటిగా ఆశించేటటువంటి ఫలమే ప్రేమ. అసలు ఫస్ట్ ఫలమే అదే, చెడిపోతే ఇంకెలాగా? కావండి చాలా మంది ఆ మొదటి ఫలాన్ని పట్టుకుని వచ్చి ఎవరికి ఇస్తారు? దేవునికి ఇస్తారండి. కావండి అంటే మిగిలినటువంటి పంట విషయంలో కానీ మిగిలినటువంటి వ్యవసాయ విషయంలో కానీ దేవుని యొక్క కాపుదల ఉండాలి కనుక కావండి దేవుడికి మొట్టమొదటిగా పండినటువంటి దానిని పట్టుకుని వచ్చి దేవునికి ఇచ్చేస్తారు, ప్రథమ ఫలంగా దేవునికి ఇస్తారు. ఏమండి ఇక్కడ ప్రథమ ఫలం ఏంటి? ప్రేమ. ఏమండి అంటే దేవుడు ఒక వ్యక్తికి 9 ఫలాలను ఇచ్చాడు, 9 ఫలాలు ఇచ్చారు. అందులో మొట్టమొదటి ఫలం ప్రేమ. ఈ ప్రేమ అనేటటువంటి ఫలమే గనక సరిగా లేదనుకోండి మన జీవితంలో, ఏమండి
దేవుని వ్యవసాయంలో మనం ఎవరమంటే చెడిపోయినటువంటి వారు, చీడ పట్టినటువంటి వాళ్ళు, ఏమండి, లేదా ఒక కలుపు మొక్క లాంటి వాళ్ళు, ఏమండి, ఒక గచ్చిపొద లాంటి వాళ్ళు, ఒక ముళ్ళ తుప్ప లాంటి వాళ్ళు. మనలో ఏం లేకపోతే? ప్రేమ లేకపోతే వేస్ట్ అని చెప్తున్నారు. అంటే మనం పరలోకం వెళ్ళాలంటే దేవుడు మనలో నుండి మొట్టమొదటిగా ఆశించేటటువంటి ఫలం ఏంటది? ప్రేమ అనేటటువంటి ఫలం. ఈ ప్రేమ కోసం 14వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చెప్తున్నాడు ఆయన? ప్రేమ కలిగి ఉండటానికి మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. దేనికోసం ప్రయాసపడాలి? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలంటండి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ప్రయాసపడమంటున్నాడంటే అర్థం ఏంటి? ప్రేమ కలిగి ఉండటం లేదు కాబట్టే ప్రయాసపడమని ఏమండి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఏమండి అంటే దేవదూతల భాషలతో మాట్లాడినా మనుషుల భాషలతో మాట్లాడినా నాలో గనక ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అనేటటువంటి పదాన్ని ఇక్కడ అపోస్తలుడు అయినటువంటి పౌలు గారే మాట్లాడుతూ ఉంటే ఏమండి అంటే పౌలు గారిలో నుండి కూడా దేవుడు ఏం ఫలాన్ని ఆశిస్తూ ఉన్నాడు? ప్రేమ అనేటటువంటి ఫలం. ఈ ప్రేమ అనేటటువంటి కంప్లీట్ వివరణ ఏంటంటే దేవుని వ్యవసాయంలో నుండి ప్రతి మొక్కలో నుండి అంటే ప్రతి విశ్వాసులో నుండి ప్రతి క్రైస్తవుల్లో నుండి ఆత్మ ఫలాలను దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎన్ని ఆత్మ ఫలాలంటే 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఈ 9 ఆత్మ ఫలాల్లో మొట్టమొదటి ఫలం ఏంటి? ప్రేమ. ఈ ప్రేమే గనక మనలో లేకపోతే ఏమండి ఇంక పరలోకం ఎలా చెప్పండి? ఇక పరలోకాన్ని మనం పొందుకోవటం ఎలా చెప్పండి? కనుక ఏమండి 2వ వచనానికి వెళ్ళిపోదాం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇదేంటండి అన్ని నేను నేనని చెప్పుకుంటున్నాడు ఆయన? మీరు వ్యర్థులు అంటే ఫీల్ అవుతారండి. ఏమండి అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు నేనే వ్యర్థుడని ఆయన ఎందుకు చెప్పుకుంటున్నాడు? మీరే వ్యర్థులని చెప్పాడు అనుకోండి, మీరంతా ఫీల్ అవుతారు కాబట్టి. ఏమండి సింపుల్గా చెప్పిస్తా, నిజమే. ఏమండి వాక్యం చెప్పేటప్పుడు ఆయన ఉపయోగించినటువంటి టెక్నిక్ ఏంటంటే ఏమండి ఏది చెప్పినా ఎదుటివారికి ఇబ్బంది పడేటట్టుగా, ఇబ్బంది కలిగేటట్టుగా ఎదుటివారిని ఉద్దేశించి చెప్పారనుకోండి, అది ఎలా ఉంటుందంటే ఆయన నన్ను కావాలని అంటున్నారేమో, నన్నే టార్గెట్ చేశారేమో అన్నట్టుగా ఉంటుంది. మనము అని కలుపుకొని చెప్పామనుకోండి, మనం ఏమన్నా మంచోళ్ళమండి అంటే ఎలా ఉంటుంది? మీరు ఏమన్నా మంచోళ్ళు అంటే ఎలా ఉంటుంది? ఏమండి వెంటనే వేరియేషన్ వచ్చేస్తుంది కదా. ఏమండి మీరేమన్నా మంచోళ్ళు ఏంటండి అన్నాం అనుకోండి, మేము ఒక్కలమే మంచోళ్ళం కదా, ఆయనేమో చాలా మంచోడా, చూద్దాంలే సంగతి అన్నట్టుగా ఉంటుంది. అలా కాదండి, ఈ భూమి మీద మనుషులుగా మనం అసలు ఎవరమో కూడా మంచోళ్ళం కాదు అన్నాం అనుకోండి, అసలు ఎవరికీ నొప్పి అనిపించదు కదా. ఇక్కడ ఏమండి ప్రతి సందర్భంలో కూడా అపోస్తలుడు అయినటువంటి పౌలు భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రవచించు కృపావరము కలిగి ఉన్న మర్మాలన్నీ కూడా తెలియచెప్పేటటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్న కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము కూడా ఉన్న నీకు నాకు ప్రేమ లేకపోతే నువ్వు నేను కూడా వ్యర్థుడము అన్నటువంటి వివరణ అండి ఇది. కానీ ఆయన ఏమని చెప్తున్నారంటే నాకెంత జ్ఞానం ఉన్నా, మర్మాలను చెప్పేటటువంటి జ్ఞానం ఉన్నా, కొండలను పెకలించేటంత విశ్వాసం ఉన్నా, కానీ నాలో ఏముండాలి? ఇంకాను ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే నేను ఎవరిని? వ్యర్థుడను. ముందేమో కొంచెం అది ఎందుకు పనికిరాదు, సౌండ్ చేయడానికి తప్ప, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడానికి తప్ప, గనగనలాడే తాళం అది కూడా ఎందుకు పనికిరాదు. ఇక్కడేమో అంటున్నాడు వ్యర్థుడను, నాలో ప్రేమ లేకపోతే ఇంకా నేనెందుకు? ఏమండి నాలో అసలు ప్రేమ లేకపోతే నేను క్రైస్తవుడిగా ఉండటం ఎందుకు? దేవుని వ్యవసాయంలో ఉండటం ఎందుకు? ఆయన కాపుదల్లో బ్రతకడం ఎందుకు? ఆయన కోరుకున్నటువంటి ఫలాలు ఫలించకపోతే ఇంకా నా జీవితం ఎందుకు వేస్ట్ అని చెప్తున్నాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు ఎవరు? యేసుక్రీస్తు వారు వెళ్ళారు అంజూరపు చెట్టు దగ్గరికి. చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అందులో ఫలాలు ఏమీ లేవు, ఆయన చాలా బాధపడ్డాడు. ఏమండి ఒకనొక రోజున ఒక చెట్టు బాగా పెరిగిపోయింది, దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఏ విధమైనా ఫలాలు లేవు, వెంటనే కోపం వచ్చేసింది, దీన్ని నరికేయాలనుకున్నాడు ఆయన. ఏమండి ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకుంటే మనం దేవుని వ్యవసాయంలో ఉన్నాం. మనలో నుండి ఆయన ఆత్మ ఫలాలను కోరుకుంటున్నాడు. 9 రకాల ఫలాలు మనం ఇవ్వాలంటే దేవునికి, ఎన్ని రకాలు? 9 రకాలు.
ఇందులో గనక ఆయన వచ్చి మనతో మన దగ్గర చూసినప్పుడు ప్రేమ అనేటటువంటి ఫలం లేదనుకోండి, జ్ఞానం ఉంది, కొండలను పెగిలించేటంత విశ్వాసం ఉంది, భాషలు మాట్లాడుతున్నాం, దేవదూతల భాషలే మాట్లాడేస్తున్నాం, కృపావరాలే కలిగి ఉన్నాం, ఆయన నీలో ఏం లేదు, ప్రేమ లేదు. ఇప్పుడు దేవుడికి అవసరమా నువ్వు నేను అంటే ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అయ్యా నాకు ఎంత ఉన్నా సరే నేను ప్రేమ లేని వాడిని అయితే నేను ఎవరిని వ్యర్థుడను అనేటటువంటి మాటను మాట్లాడుతున్నారు. తర్వాత వచ్చిన బేదల పోషణ కొరకు నా ఆస్తి ఎంత ఇచ్చి ఇచ్చినను కాల్చబడడానికి నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమే లేదు అని చెప్తున్నాడండి. మరలా మనం ఆలోచన చేస్తే బేదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చేస్తాను. ఏమండి, చాలా మంది ఆస్తిని రాసేస్తారు ఏమండి, కొన్ని ట్రస్ట్స్ కి ఆశ్రమాలకి ఏమండి ఆస్తిని అంతా రాసేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా రాసిచ్చేసిన అవసరమైతే దేవుని పని కోసం కాల్చబడ్డానికి మీరు చంపేస్తే చంపండి అయ్యా అని, మీరు పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే తగలబెట్టిండని తన శరీరాన్ని అప్పగించేసుకున్నా ప్రేమ లేకుండా గనక ఇతను బ్రతికితే గనక నాకు అసలు ప్రయోజనమే లేదంట, ప్రయోజనమే లేదంటండి. అంటే మనం ఎవరిని ప్రేమించకుండా దేవుని కోసం చనిపోయినా ఏమండి ప్రయోజనం ఉండదంటండి. అంటే ఖచ్చితంగా మనలో ఎలాంటి ఫలం ఉండాలి, అందుకని పౌలు గారు అంటున్నారు ప్రేమ కలిగి ఉండడానికి మీరేం చేయాలి, ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఉద్యోగం కోసం ప్రయాసపడుతున్నాం, వ్యాపారం కోసం ప్రయాసపడుతున్నాం, పెళ్లి కోసం, ఇల్లు కోసం, పిల్లల కోసం, చదువు కోసం, అన్ని విషయాల్లో ప్రయాసపడేటటువంటి మనం ఏమండి ఇప్పుడు దేని విషయంలో ప్రయాసపడాలి, ప్రేమ కలిగి ఉండటం కోసం ప్రయాసపడాలంట. ప్రేమ కలిగి ఉండడానికి ఇది ఎన్నో ఫలం, ఇది మొదటి ఫలమే, ప్రథమ ఫలం ఏమండి. ఇంకెన్ని ఉన్నాయి, 8 ఫలాలు ఉన్నాయి. ఈ ప్రేమ అనేటటువంటి ఫలం కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఏమండి. కొన్ని వాక్యాలను మనం ఆలోచన చేద్దాం. నెక్స్ట్ వెర్సెస్ తర్వాత ఏముంది, ప్రేమ ఎలా ఉంటదంటండి, దీర్ఘకాలము సహిస్తుంది అంటండి. సహనం అంటే ప్రేమ సహనాన్ని కలిగి ఉంటుంది ఏమండి. ఇది ఎవరిలో చూస్తాం, మనం యేసుక్రీస్తు వారిలో చూస్తాం. సిలువ ఘట్టంలో కానీ ఆయన వాక్య పరిచర్య చేసేటప్పుడు కానీ చాలా మంది వచ్చి ఆయన అంత మాట విసిగించేసేవారు, కానీ ఆయన ఏం కలిగి ఉన్నారు, సహనాన్ని కలిగి ఉన్నారు ఏమండి. సహనాన్ని కలిగి ఉండటం అంటే ఏం కలిగి ఉండటం, ప్రేమను కలిగి ఉండటం. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఏం చేస్తుందంట, దయ చూపిస్తుందంట. చాలా మంది మీద ఆయన దయ చూపించాడు అంటే అప్పుడు స్వస్థతలు చేసినప్పుడు వాళ్ళ మీద దయ చూపించడం కాదు, ఈ రోజు మన మీద కూడా ఆయన ఏం చూపించారు, దయ చూపించారు. ప్రేమ దయ చూపించింది, ఆయన దయ చూపించడాన్ని బట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు, నూతన నిబంధనలో ఉన్నటువంటి భక్తులు మనమందరము కూడా ఆయన దయ చేసినటువంటి ఈ జీవితంలో ఆయన దయ చూపించడాన్ని బట్టి, ఆయన మనలను ప్రేమించడాన్ని బట్టి ఏమంటే పరలోకానికి మనమందరము హక్కుదారులుగా దేవుని పిల్లలుగా మనం సంసిద్ధమవుతూ ఉన్నాం. ఎందుకు అంటే ఆయన మన మీద దయ చూపించాడు కనుక. ఎందుకు దయ చూపించాడు అంటే ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కనుక. తర్వాత ప్రేమ మత్సరపడదు ఏమండి. మత్సరం అంటే మనం అనేక మంది విషయంలో ఏమండి మనం ఊరికే ఏమండి ఒక రకంగా చెప్పాలంటే కుళ్ళేసుకుంటూ ఉంటాం ఏమండి. ఒకరు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారనుకోండి ఒకరు ఏడిస్తారు, ఒకరు చైన్ వేసుకున్నారనుకోండి ఇంకొకరు ఏడిస్తారు, ఒకరు బండి కొనుక్కున్నారనుకోండి ఇంకొకరు ఏడిస్తాడు, ఒకరు ఫోన్ కొనుక్కుంటే ఇంకొకటి ఏడిస్తాడు, ఒక టీవీ కొనుక్కుంటే ఇంకొకటి ఏడిస్తాడు ఏమండి, ఒకరు ఇల్లు కట్టుకుంటే ఇంకొకటి ఏడిస్తారు, ఒకరు స్థలం కొనుక్కుంటే ఇంకొకరు ఏడిస్తారు, ఒకరు ఉద్యోగం వస్తే ఇంకొకరు ఏడిస్తారు ఏమండి. అంటే వీళ్ళలో ఏముంది అంటే మత్సరం ఉంది. మత్సరం క్రైస్తవుల్లో ఏమండి ఇది ఉండకూడదు కదా ఏమండి. ప్రేమిస్తే గనక మనలో ఏముండదు, మత్సరం అనేది ఉండదు. కానీ ఈరోజు మనం అనేక మందిని చూసి మత్సరపడుతూ ఉంటాం అంటే మత్సరపడుతూ ఉన్నామంటే అర్థం ఏంటి, మనలో ఏం లేనట్టు, ప్రేమ లేనట్టు. ప్రేమ ఉంటే గనక ప్రేమ ఏం చేయదంట, మత్సరపడదంటండి. అంటే ఎదుటి వారిని చూసి అసూయ పడదు, ఏడవదు, కుళ్ళుకోదు ఏమండి. చాలా మంది మొత్తానికి మాట్లాడటం కూడా మానేస్తారు. మనం ఏమైనా కొనుక్కున్నాం అనుకోండి వాళ్ళకి మనకి ఏం శత్రుత్వం ఏమి ఉండదు, ఈ రోజు వరకు బాగానే మాట్లాడతారు. ఎప్పుడైతే ఆ వస్తువు మన ఇంటికి వచ్చిందో కొత్త వస్తువు ఏదైనా సరే ఇంక వాళ్ళ మనతో మాట్లాడటం మానేస్తారు. మనం పిలిచితే ఏమండి ఖాళీ లేదంటారు, రానంటారు,
తర్వాత వస్తానంటారు. ఏమండి మనతో మొత్తానికి మాట్లాడటం మానేస్తారు, మరలా మనం కొనుక్కున్నటువంటి వస్తువుతో వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే గనక అప్పుడు పరిగెట్టుకుని వస్తారు. ఏమండి అప్పటి వరకు కూడా మనతో మాట్లాడరు. ఏమైందయ్యా అంటే మన మీద వాళ్ళకి మత్సరం వచ్చేసింది. అంటే ఏం లేదు, వీళ్ళలో ప్రేమ లేదు. తర్వాత మాట, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబముగా ప్రవర్తించడం అంటే మాకు ఇల్లు ఉన్నాయి మీకు ఏమీ లేదు. ఏమండి ఈ గొడవ కూడా ఉంది కదా, మాకు ఇల్లు ఉంది మీకు ఇల్లు లేదు, మాకు స్థలం ఉంది మీకు స్థలం లేదు, నాకు బండి ఉంది నీకు బండి లేదు, నాకు ఉద్యోగం ఉంది నీకు ఉద్యోగం లేదు, నాకు పిల్లలు ఉన్నారు నీకు పిల్లలు లేదు. ఏమండి పిల్లలు ఉండటం గొప్ప కాదు కదా, పిల్లలను దేవుని కోసం పెంచడం గొప్ప, కన్నటువంటి పిల్లల్ని పరలోకానికి నడిపించడం గొప్ప. ఏమండి ఇలాగా డంబాలు, చాలా మంది డంబాలు అంటే ఎందుకు రా అలా డప్పు కొట్టుకుంటున్నాం అంటారు కదా వాడుక భాషగా, అంటే డంబంగా ప్రవర్తించడం. ఏమండి ఇలాంటి డంబాలు ఎక్కడ ఉండవంట, ప్రేమ కలిగి ఉంటే ఉండవంటండి. ప్రేమ ఉప్పొంగదు, ఇది కూడా డంబం లాంటిదే. ఉప్పొంగడం అంటే ఇంకా వాడు కొన్నందుకు వాడు చేసే హడావుడి అంతా ఇంత ఉండదు. ఏమండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ బాగా చదివే పిల్లల్లో ఏమండి ఒకరాంటి వాళ్ళు ఉప్పొంగిపోతూ ఉంటారు. ఇప్పుడు పరీక్ష పెట్టినా నేను పాస్ అయిపోతాను, నువ్వైతే ఫెయిల్ అయిపోతావు అంటారు. ఏమండి నేను చదివినంతగా ఇంకెవడో చదవు, నాకు వచ్చిన మార్కులు ఇంకెవరికి రావు. క్రిస్టియానిటీలో కూడా చర్చిలో కూడా నేను వాక్యం చదివినంతగా ఇంకెవరు వాక్యం చదవరు, నేను పాటలు పాడినట్టుగా ఇంకెవరు పాటలు పాడరు, లేదా నేను ప్రసంగం చేసినట్టుగా ఇంకెవరు ప్రసంగం చేయరు అన్నాం అనుకోండి అది ఉప్పొంగటం. ఏమండి ఉప్పొంగితే మొత్తం పొంగిపోవడం, ఇంకా బాగా ఏమండి గ్యాస్ మీద పాలు బాగా వేడి చేశారనుకోండి పొంగులు వచ్చేస్తాయి, ఇంకా వేడి చేస్తే మొత్తం పొంగిపోతుంది. ఉప్పొంగిపోయామనుకోండి ఇంక మొత్తానికి ఇంకేముండదు అనమాట, ఇంక పొంగిపోవడమే. అంటే ఇంకా ఈ లోకంలో ఉండడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఏమండి తల్లిదండ్రులు కష్టపడి పిల్లలకు ఏమండి వాళ్ళు తిన్నా తినకపోయినా 100,000-150,000 పెట్టి బండి కొనిస్తే ఏమండి వాడందరి ముందు ఏమండి యాక్టింగ్ చేయడానికి యాక్షన్ చేయడానికి అమ్మాయిల ముందు కటింగ్ లేవడానికి ఆ బండిని బండిలాగా తోలకుండా అదేదో ర్యాకెట్ అన్నంతగా వాళ్ళు ఉప్పొంగిపోయి డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి, ఒక్కొక్కసారి తలకాయలు పగిలిపోతాయి, ఒక్కొక్కసారి ఏమండి పుట్టినరోజే చావు రోజు అయిపోద్ది కూడా, బండి ఉండదు వీడి ఉండడు. అంటే ఏమొచ్చింది వీళ్ళలో, అమ్మ నాన్న బండి కొనిచ్చారా దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి, ఫోన్ కొనిచ్చారా దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఏమండి ఉప్పొంగిపోయామనుకోండి ఏమవుతుందంటే ప్రాణాలకే ప్రమాదం. అది ఎవరు ఎవరిలో కనబడుతుంది అంటే ప్రేమ లేని వారిలో కనబడుతుంది. ఏమండి ఇంకా ప్రేమ అమర్యాదగా నడవదంటండి, మర్యాద లేకుండా మాట్లాడేటటువంటి వారిని మనం క్రైస్తవ్యంలో చాలా మందిని చూస్తాం. ఏమండి కానీ ఈ అమర్యాద అనేది క్రైస్తవులకు తగినటువంటి లక్షణం కాదు ఇది. ఏమండి క్రైస్తవులకు తగినటువంటి లక్షణం కాదు. ఎవరు మాట్లాడతారయ్యా అమర్యాద కంటే, ప్రేమ లేని వారైతే మాట్లాడతారు, ప్రేమ లేని వారైతే మాట్లాడతారు. ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు, నాకే కావాలి నాకే లాభం రావాలి నాకే లాభం రావాలి అన్నటువంటి ఆలోచన ఏమండి ప్రేమ ఏమండి ఇలాంటి ఆలోచన కలిగి ఉండదంటండి. అసలు ప్రేమ అంటే ఏంటంటే ఎదుటి వారికి ఇవ్వటం, ఎదుటి వారిని కాపాడడం, ఎదుటి వారి కోసం ఆలోచించడం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో అదే చూస్తున్నాం కదండి మనం. ఆయన మన కోసం ఆలోచించాడు, మన కోసం ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన. ఏమండి ఇక్కడ ప్రేమ స్వప్రయోజనాన్ని కోరుకోదు, నాకేంటి లాభం. ఏమండి చాలా మంది మనల్ని ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు అనుకోండి, నాకేంటి లాభం అన్నావు అనుకోండి, ఏమండి ఇంక మనకు ప్రేమ ఉన్నట్టే. ఏమండి ఎవరో ఫోన్ చేసి అయ్యా మా పరిస్థితి ఎలా ఉందండి మా కోసం ప్రేయర్ చేయండి అన్నారు అనుకోండి, నాకేంటి లాభం అన్నాం అనుకోండి, ఏమనాలి ఇంకప్పుడు. సంఘంలో విశ్వాసులు చెప్తూ ఉంటారు మా ఫ్యామిలీలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయండి మా కోసం అందరూ కూడా ప్రార్థన చేయండి, అప్పుడు మనం లేచి నాకేంటి లాభం అన్నాం అనుకోండి, నీ కోసం ప్రార్థన చేస్తే నాకేంటి లాభం అన్నాం అనుకోండి. అంటే మనం ఎవరం ఇంకా దేవుని వ్యవసాయంలో మనం ఎందుకు పనికి రానటువంటి పిచ్చి మొక్క, ఇంకంతే పిచ్చి మొక్కలు ములుస్తాయి కదండి, మీరు కలుపు తీస్తారు కదా చేలోని అది ఒక పిచ్చి మొక్క, అలాంటి వాళ్ళమే మనం కూడా. ఏమండి కనుక ఏమండి స్వప్రయోజనం కోసం ఆలోచించుకోదంటండి ప్రేమ. తర్వాత త్వరగా కోపపడదు. ఏమండి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కోపపడమని చెప్తుంది కానీ పాపం చేయకండి అని చెప్తుంది. కానీ ఆ కోపం రావడానికి కూడా కొంతవరకు హద్దులు అవధులను ఏమండి దేవుడు నిర్ణయించాడు. ఏమండి త్వరగా కోపపడేటటువంటి లక్షణం అది క్రైస్తవుల లక్షణం కూడా కాదు. అలాగని కోపడకూడదంటే కోపడడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, అది ఎంతవరకు కోపపడాలో అంతవరకునే కోపపడాలి. చాలా మందికి
ఏమండి కోపపడి దేవుని మందిరాలు మానేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు కోపమంటారో కూడా ఎవరికి తెలియదు. ఎందుకు రావట్లేదంటే ఏమండి ఏవో పై పైన కారణాలు చెప్తూ ఉంటారు. అడిగితే సరిగా సమాధానం చెప్పరు. కానీ వాళ్ళ లోపల ఏముంటుందంటే ఏదో కోపం ఉంటుంది. ఏమండి డబ్బులు ఇచ్చినప్పుడు చదవలేదనో, ఒకవేళ ప్రార్థన చేయమంటే మర్చిపోయి ప్రార్థన చేయలేదనో, ఏమండి ఇలాంటివి ఏవో చిన్న చిన్న కారణాలు ఉంటాయి. అవి మనసులో పెట్టేసుకుని పెద్ద పెద్ద భూతద్దాలు రెడీ చేసుకుని ఏమండి ఈ సేవకుని మీద సంఘం మీద విశ్వాసుల మీద వాళ్ళు ఏదేదో ఊహించేసుకుంటారు. ఏమండి వాళ్ళు ఇంకా దేవుని దగ్గర నిలవబడలేకుండా వాళ్ళు మారిపోతూ ఉంటారండి. ఏమండి తర్వాత అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఏ ఉంచుకోదు, ఏ ఉంచుకోదు, ప్రేమ ఉంచుకోదు. ఏ ఉంచుకోదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదంట. ప్రేమ కలిగి ఉంటే ఏమండి ఎదుటి వారికి అపకారం చేయాలన్నటువంటి ఆలోచన మనకి ఎలా వస్తుంది? ఎదుటి వారికి ఉపకారం చేయాలన్న ఆలోచన వస్తుంది తప్ప ఎదుటి వారికి అపకారం చేయాలన్నటువంటి ఆలోచన రాదు. ఎప్పుడు ప్రేమ కలిగి ఉంటే. తర్వాత దుర్నీతి విషయమై సంతోషపడగా సత్యమందు సంతోషపడును. మీటింగ్ జరుగుతూ ఉందనుకోండి, అది సత్య సంబంధమైన కార్యక్రమం. ఈ మీటింగ్ జరుగుతూ ఉన్నందుకు విశ్వాసులందరూ ఏం చేయాలి? సంతోషపడాలి. మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది ఆ అమ్మయ్య అన్నావు అనుకోండి, అంటే దేవుని కార్యక్రమాలు ఆగిపోతే సంతోషం ఏంటి? దేవుని కార్యక్రమాలు ఆగిపోతే సంతోషం ఏంటి? ఏమండి కాబట్టి ఇక్కడ ఏమండి దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమందు మనం సంతోషించేటటువంటి వారుగా ఉండాలి. ఇంకా ప్రేమ అన్నిటినీ తాలుకొనును. తాలుకొనడం అంటే ఏమండి కప్పును అని రాశారు, తట్టుకోవటం అనేటటువంటి అర్థం కూడా వస్తుంది. ఏమండి ప్రేమ కలిగి ఉంటే ఏమండి ఎదుటి వారు మనకు అపకారం చేసినా వాళ్ళ గురించి ఎక్కడ మనం మాట్లాడు. దేవా నీకు అప్పగిస్తున్న నువ్వే చూసుకో, ఏది న్యాయం అదే తీర్చు, న్యాయాధిపతి కదా నువ్వు అని ఇలాగ మనం ఒక ఆలోచన కలిగి ఉంటాం తప్ప ఏమండి ఇంకా ఎక్కువగా మనం దాని గురించి ఎవరి దగ్గర కూడా ప్రస్తావించు. కానీ ఈరోజు సంఘాలలో విశ్వాసుల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే విషయం నాతో మాట్లాడండి అయ్యా అని మీకు టైం ఇస్తే మీరే నాతో మాట్లాడరు, కానీ ఊరంతా వెళ్ళి మాట్లాడతారు. అంటే మీలో ఏం లేనట్టు, మీలో అని నేను సూటిగానే మాట్లాడుతున్నాను. ఏమండి ఈ విషయంలో నేను మీలో అని సూటిగానే మాట్లాడుతున్నాను. ఎందుకనంటే కొంతమంది చేసేటటువంటి పనులు ఏంటంటే బైబిల్ అంటే తెలియదు, బైబిల్లో ఏం రాయించాడో దేవుడు తెలియదు, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు, బైబిల్ చదవటం తెలియదు. ఏమండి బైబిల్ ట్రైనింగ్ అయ్యారంటే అది లేదు. మరి ఏంటి సేవకుని గురించి మీరు అందరింట్లకి తిరిగి 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 అన్యుల దగ్గర కూడా ఏదో నోటుకు వచ్చింది మాట్లాడుతూ ఉన్నారంటే మీలో ఏం లేదని అర్థం? నేను టైం ఇస్తున్నాను కదా, వినబడినటువంటి వాక్యం మీకు అర్థం కాకపోతే అడగండి, మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే అడగండి, మీకు తెలియని విషయాలు ఉంటే అడగండి, తెలుసుకోండి, దాని గురించి మీరు నాతో మాట్లాడండి. ఎందుకంటే నేను మాట్లాడినటువంటి విషయాలు కాబట్టి. అంటే మీరేం చేస్తారు, మాకు ఏ డౌట్లు లేవండి అని నవ్వుతూ వెళ్ళిపోయి బయటికి వెళ్ళిన తర్వాత ఏమండి ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెడుతున్నారంటే మీకు సేవకుని విషయంలో ఏం లేదని అర్థమవుతుంది? ఏమండి అలా ఉంటే దేవుని యొక్క వ్యవసాయంలో ఆత్మ ఫలాలను దేవుడు కోరుకుంటుంటే మన మొదటి ఫలమే ఏమైంది? కుళ్ళిపోయింది, చెడిపోయింది, పురుగులు పట్టేసింది. ఆ ఫలమే ఏమండి సరిగా ఫలించలేకపోయాం మనం, మరి పరలోకం ఎలా పొందుకుంటామండి? ఏమండి కనుక దీని గురించి మనం సీరియస్గా ఆలోచించాలి. సీరియస్గా నా గురించి మాట్లాడడం కాదు, కానీ ఈ ప్రేమ అనేటటువంటి లక్షణం మనలో ఉందో లేదో మనకు మనమే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. తర్వాత ప్రేమ అనేది అన్నిటినీ కూడా నమ్ముతుందంటండి. ఏమండి నమ్మకాన్ని కలిగి ఉంటుంది ప్రేమ. ప్రేమ అంటేనే నమ్మకం కదండి, నమ్మకం లేకపోతే ఎలా ప్రేమిస్తాం? ఏమండి దేవుడు మన కోసం ప్రాణం అర్పించాడన్నటువంటి నమ్మకం మనకుంది, అందుకనే మనం యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నాం. ప్రేమిస్తున్నామా ద్వేషిస్తున్నాం? ఏమండి యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నామా ద్వేషిస్తున్నాం? మనం ఎందుకు ప్రేమిస్తున్నాం? నమ్మం ఆయన మన కోసం బలైపోయారని. ప్రేమ అన్నిటినీ నమ్ముతుందంటండి. తర్వాత అన్నిటినీ నిరీక్షిస్తుంది. దేవుడు కూడా ఏమంటున్నాడంటే వాడు గుడ్డిగా నన్ను నమ్మేయండ్రా అని చెప్పట్లేదు ఆయన. ఏమండి విషయం మీద మీరు అవగాహన తెచ్చుకోండి, అన్నిటినీ పరీక్షించండి, ఏది సత్యమో దాన్ని అంగీకరించండి, మీరు నిరీక్షణ కలిగి ఉండండి. ఏమండి మనం మనకు గనక నిరీక్షణ లేదనుకోండి, ఊరుకోండి పాస్టర్ గారు చెప్తున్నారు 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు వస్తారు వస్తారు వస్తారంట, ఎక్కడొచ్చారు? ఏమండి
అన్నారు అనుకోండి, విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, ఏమీ లేదు అన్నారు అనుకోండి, ఇంకా ప్రేమే ఉంది. మనం దేవుని ప్రేమించాం కాబట్టి ఇప్పుడేమనుకుంటున్నాం మనం, కావండి ఆయన వస్తానని చెప్పినటువంటి ఆయన ఖచ్చితంగా ఏదో ఒక రోజున వస్తారు. ఆ నిరీక్షణ మనకుందా? ఉంది. ఎందుకు ఉందంటే మనకి దేవుడు అంటే ప్రేమ ఉంది కాబట్టి ఉంది. ప్రేమ లేకపోతే ఊరుకోండి, అలాగే చెప్తారు. మా తాతయ్య గారి కాలంలో కూడా అలాగే చెప్పారు, వాళ్ళ తాతయ్య గారి కాలంలో కూడా అలాగే చెప్పారు. ఇంకెక్కడ ఉంది నిరీక్షణ? కావండి పరలోకం ఏది? 2000 సంవత్సరాల నుండి ఆయన వస్తారన్న, ఆయన ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉన్నారు కదండి ఈరోజు. అంటే వాళ్ళలో కావండి నిజమైన ప్రేమ అనేది లేదు ప్రియమైన దేవుని వర్లారా. తర్వాత అన్నిటినీ ఓర్చును. కావండి సంఘానికి వెళ్తున్నటువంటి మనం, దేవుని ఎరిగినటువంటి మనం ఓర్పును కలిగి ఉండాలి. ఆ ఓర్పు అనేది ఎలా వస్తుంది? ప్రేమ కలిగి ఉంటేనే ఓర్పు అనేది వస్తుంది. ప్రేమ కలిగి లేకపోతే మనకు ఓర్పు అనేది రాదండి. తర్వాత వాక్యం చదవండి. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రేమ ఎంతకాలం ఉంటదంటండి? శాశ్వత కాలము ఉంటదంటండి ప్రేమ. ఏమండి అంటే పుట్టిన మొదలుకుని చనిపోయేటంత వరకు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం దేవుని కూడా ప్రేమించాలి. ఇది ప్రేమ అంటే. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రవచనాలైనా సరే నిరర్థకం అయిపోతాయి, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానమైనా నిరర్థకం అయిపోతుంది, కానీ ప్రేమ అయితే మాత్రం పరిపూర్ణముగా ఉంటుందని వాక్యం చెప్తుంది. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించున్నాము, కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడిని వలె మాట్లాడాను, పిల్లవాడిని వలె తలంచాను, పిల్లవాడిని వలె యోచించాను, ఇప్పుడు పెద్దవాడిన పిల్లవాడి చేష్టలు మానివేసి తిని ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతును, ఇప్పుడు కొంతమొచ్చినట్టు సూచనగా చూచుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతును, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. అంటే ఈ అధ్యాయం మొత్తం 13వ అధ్యాయంలో ఉన్నటువంటి 13 వచనాలు కూడా ఏమండి ప్రేమ గురించే మాట్లాడుతూ ఉన్నాయి. ప్రేమ గురించే మాట్లాడుతూ ఉన్నాయండి. ఏమండి ఇంకా 13వ వచనం చివరి వచనంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇక్కడ 3 చెప్తున్నాడండి పౌలు గారు. ఏమిటవి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మొదటిది విశ్వాసం, 2వది నిరీక్షణ, 3వది ప్రేమ. ఏమండి ఇక్కడ ఈ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనేటటువంటి ఈ 3 కూడా నిలుచును అని చెప్తున్నాడండి. అంటే స్టాండర్డ్ గా ఉంటాయండి. అంటే మన భక్తి జీవితాలు ఇవి ఉండాలా కల్లొద్దా? విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ కూడా ఉండాలి. ఏమండి మనకి విశ్వాసం లేకపోయినా, నిరీక్షణ లేకపోయినా, ప్రేమ లేకపోయినా ఏమండి మన దేవుళ్ళో ఇంకెలా ఫలిస్తామండి? ఏమండి మన దేవుళ్ళు ఇంకెలా ఫలిస్తాం? గనుక విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ప్రేమయే శ్రేష్టమైనది, ప్రేమయే అని చెప్తున్నారు. శ్రేష్టమైనది ప్రేమయే అంటే ఈ శ్రేష్టమైన ప్రేమ ఉంటే విశ్వాసము ఉంటుంది, అదేవిధంగా నిరీక్షణ కూడా ఉంటుంది. అసలు ప్రేమ లేకపోతే విశ్వాసము ఉండదు, నిరీక్షణ కూడా ఉండదు. గనుక ప్రియమైన దేవుని వర్లారా, ఏమండి ఈ 13వ అధ్యాయాన్ని దేవుడు కంప్లీట్ గా ఏమండి ఈ ఆత్మ ఫలాలుగా, దేవుని వ్యవసాయంలో దేవుడు మనలో నుండి ఆశిస్తున్నటువంటి ఫలాలలో మొట్టమొదటి ఫలముగా దేవుడు రాయించాడు. ఈ ఫలాలలో ఏమండి 9 ఫలాలు ఆత్మ ఫలాలు ఉంటే, ఈ 9ంటిలో మొట్టమొదటి ఫలం ప్రేమ. ఇందులో మొదటి భాగాన్ని మనం నేర్చుకున్నాం. ఏమండి మొదటి భాగాన్ని మనం నేర్చుకున్నాం. ఈ ప్రేమ గురించి ఇంకా 2వ భాగం కూడా ఉంది. ఇంకా చాలా పెద్ద టాపిక్ అండి ప్రేమ అంటే. ప్రేమ అనేది 2 పదాలు, అక్షరాలు, కానీ ఇందులో ఉన్నటువంటి అర్థము, ఇందులో ఉన్నటువంటి భావం మాత్రం చాలా గొప్పది ప్రియమైన దేవుని వర్లారు. ప్రేమ అంటే ఏంటండి? అంటే ఈ లోకానుసారమైనది అయితే కాదు అది. అంటే ఇన్ని లక్షణాలు కలిగి ఉంటే మనం ఏం కలిగి ఉన్నట్టు? ప్రేమ కలిగి ఉన్నట్టు. ఇన్ని లక్షణాలు అంటే 13వ అధ్యాయం మొదటిలో నుండి 13వ అధ్యాయం చివరి వరకు 13 వచనాల్లో దేవుడు చాలా విషయాలను దేవుడు చెప్పారు, దేవుడు రాయించారు. ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటే ఏమండి ఆత్మ ఫలాలలో మొదటి ఫలాన్ని మనం కరెక్ట్ గా ఫలించినట్టు. ఆత్మ ఫలాలలో మొదటి ఫలాలను మనం కరెక్ట్ గా ఫలించినట్టు. ఇది మొదటి భాగం. 2వ భాగాన్ని రేపు మాట్లాడుకుందాం.
శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుల వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనములు.